సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అందరికి నమస్కారం. శతాధిక చిత్ర దర్శక శిఖరం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారు పరమపదించి 6 సంవత్సరాలు పూర్తవుతుంది. 1947 May 4th జన్మించినటువంటి దాసరి నారాయణరావు గారు 2017 May 30 పరమపదించారు. ఆ జీవించిన మధ్యకాలంలో ఆయన చలనచిత్ర రంగంలో ఆయన సృష్టించినటువంటి సంచలనాలు, ఆయన నెలకొల్పినటువంటి రికార్డులు, ఆయన సాధించిన విజయాలు అనేటువంటివి ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేటువంటి శాశ్వతమైనటువంటి రికార్డులు నెలకొల్పినటువంటి దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు గారు. అందుకే ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ దాసరి లివ్స్ ఫర్ ఎవర్ అనేటువంటిది మాత్రం పరిశ్రమలో ప్రతి ఒక్కళ్ళు కూడాను అనుకునేటువంటి విషయం. ఆయన లేకపోవడం ఆయన నిష్క్రమణ అనేటువంటిది, ఆయన ఆబ్సెన్స్ అనేటువంటిది చిత్ర పరిశ్రమలో ఎలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఆయన గుర్తుకొచ్చారో ప్రతి సంక్షోభ పరిస్థితుల్లో కూడా ఇప్పుడు గనక దాసరి నారాయణ గారు ఉంటేనా, ఇప్పుడు కానీ గురువు గారు ఉంటేనా అని అనుకోని వాళ్ళు ఎవరు ఇండస్ట్రీలో లేరు. అంతగా ప్రగాఢమైనటువంటి ముద్ర వేసినటువంటి దాసరి నారాయణరావు గారు నిష్క్రమించినప్పటికీ ఆయన మన మధ్యనే ఉన్నారు. ఆయన స్ఫూర్తి, ఆయన కీర్తి, ఆయన యొక్క యశస్సు ఇవన్నీ కూడా మనతోనే ఉన్నాయని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడాను నిజంగా చనిపోయిన తర్వాత ఇంత ఘనంగా ఆయనకు నివాళులు అర్పించినటువంటి కార్యక్రమాలు ఈ 6-7 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సందర్భంలో కూడా దాసరి నారాయణరావు గారి సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ అవార్డులను మెమోరియల్ అవార్డ్స్ ఇస్తూ ఉన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా ఇండస్ట్రీ నుంచి పబ్లిక్ నుంచి కూడా అద్భుతమైనటువంటి స్పందన లభిస్తుంది. ఈ నేపథ్యంలో మా దాసరి నారాయణరావు గారికి అత్యంత సన్నిహితులు 35 సంవత్సరాల పాటు దాసరి నారాయణరావు గారితో సన్నిహితంగా మెరగటమే కాకుండా ఆయనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నింటినీ కూడాను చక్కబెట్టినటువంటి సీనియర్ మోస్ట్ ఆడిటర్ బిఎస్ఎన్ సూర్యనారాయణ గారు ఆయన ఇనిషియేటివ్ తోటి దాసరి డిఎన్ఆర్ ఫిల్మ్ అవార్డ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని గతంలో చేయటం జరిగింది. మరలా మధ్యలో కోవిడ్ రావటం వల్ల కొంత గ్యాప్ తీసుకొని మరలా ఆ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఆయన పేరున చేస్తున్నటువంటి ఈ సంస్మరణ కార్యక్రమాలన్నింటినీ కూడా పునరుద్ధరిస్తూ ఈ సంవత్సరం అత్యంత భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని డిఎన్ఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ ద్వారా May 5 ఆ కార్యక్రమాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్వహించడం కోసం సన్నాహాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రముఖ నిర్మాత, దర్శక నిర్మాత, చిత్ర పరిశ్రమలో అందరికీ సుపరిచితులు, అందరికీ ఆత్మీయులైనటువంటి కమారెడ్డి భరద్వాజ గారిని కమిటీ అధ్యక్ష హోదాలో వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. దాసరి నారాయణరావు గారి శిష్యుడుగానే కాకుండా తనకంటూ దర్శకుడుగా ఒక ప్రత్యేక స్థాన విశిష్టతను సాధించినటువంటి 75 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించినటువంటి దాసరి గారి ప్రథమ శిష్యులు అనొచ్చు, అలాగే అట్ ద సేమ్ టైమ్ గురువుకు తగ్గ శిష్యులు. ఎందుకంటే చిత్ర సంఖ్య విషయంలో కానీ, రాశి విషయంలో కానీ, వాసి విషయంలో కానీ గురువు గారి పేరు నిలబెట్టినటువంటి ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇక నేను ఇందాక చెప్పినట్టుగా ఈ కార్యక్రమం మొత్తానికి కూడా ఇనిషియేషన్ తీసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి కార్యక్రమ రూపకల్పన మొత్తం ద డిజైనర్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ బిఎస్ఎన్ సూర్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇక ఈరోజు నా చిత్ర పరిశ్రమలో ఏ కార్యక్రమం జరిగినా, ఏలాంటి సంక్షోభం వచ్చినా, సంక్షేమం వచ్చినా, ఆ రెండింటి వెనక ఉండేటువంటి వ్యక్తి, అందరితో కలిసిపోతూ అందరినీ కలుపుకుపోయేటువంటి వ్యక్తి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రసన్న కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జ్యూరీ కమిటీ మెంబర్స్గా ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు అప్పాజీని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ కమిటీలో మరొక మెంబర్నైనా నన్ను నేను ఆహ్వానించుకుంటూ వేదిక మీద నిలబడే ఉంటాను, కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాను. ఐఎమ్ ఆల్సో వన్ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ ద జ్యూరీ డిఎన్ఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీకి నేను ఒక జ్యూరీ మెంబర్గా ఉండటం అనేటువంటిది గురువు గారితో నాకు ఉన్నటువంటి అనుబంధం గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పరిశ్రమలో అందరికీ తెలుసు ఆయన అభిమానాన్ని, ఆయన ఆప్యాయతను, ఆయన ప్రేమను విశేషంగా పొందినటువంటి ఒక శిష్యుడిగా గురువుగారి ఏ కార్యక్రమం జరిగినా, ఇదే కాదు గురువుగారికి జన్మదిన సందర్భంగా కానీ, జయంతి సందర్భంగా కానీ, వర్ధంతి సందర్భంగా కానీ అనేక కార్యక్రమాలు జరుగుతుంటే ఆ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను సంప్రదించడం, దానికి సంబంధించిన వాహనంలో నేను పాల్గొంచుకునే అవకాశం అదృష్టం అనేటువంటిది నాకు లభించడం చాలా నేను చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కాబట్టి డిఎన్ఆర్ ఫిల్మ్ అవార్డ్స్ అనేటువంటి ఏ స్థాయిలో
ఎలా చేయబోతున్నాము, ఈ సంవత్సరం ఈ వేడుక అనేటువంటిది చాలా భారీ స్థాయిలో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనేటువంటి సంకల్పంతో మేము అందరం ఉన్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ సారథ్యం వహిస్తూ ముఖ్యంగా జూరీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి తమ్మారెడ్డి భరద్వాజ గారిని ముందుగా ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను విశేషాలను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓబట్టు భరద్వాజ గారు. కొంతమంది అనుకుంటూ ఉంటాం కానీ ఆయన పేరు తలవని రోజునే సినిమా ఇండస్ట్రీలో పర్టికులర్గా, లేకపోతే ఈవెన్ సోషల్ మీడియాలో కూడా, ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఏమైనా జరిగితే సోషల్ మీడియాలో ఉంటే వాడి గురించి దాసనారాయణరావు గారు ఉంటుంటే ఆయన పేరు లేకుండా ఏ ఇష్యూల గురించి కానీ ఎవరు మాట్లాడే పరిస్థితి లేదంటే ఆయన ఎప్పుడూ మన మధ్య ఉన్నట్టే, ఇంకా ఉన్నట్టే ఎప్పుడూ ఉంటారు కూడా. అలాంటి దాసనారాయణరావు గారిని 2017లో ఆయన పరంపదిస్తే ఈరోజు కూడా ఒక ఆయన పుట్టినరోజున ఒక పండగలాగా, పైగా ఎలా అంటే ఇప్పుడు మేము డైరెక్టర్ అసోసియేషన్లో ఉన్నాము, దాన్ని డైరెక్టర్స్ డే చేసాం. మిగిలిన వాళ్ళు అసోసియేషన్స్ అన్నీ May 1 నుంచి 5 దాకా కంటిన్యూస్గా ఏదో ఒక రోజు ఒక ఫంక్షన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన మర్చిపో అప్పుడు ఆయన ఉన్నప్పుడు చేసేవారు, ఇప్పుడు చేస్తున్నారు. అయితే దాసనారాయణ గారు ఉన్నప్పుడు ఆయనే ఒక నన్ను రైలింగ్ నరసింహారావు గారిని కమిటీగా వేసి కొన్ని అవార్డ్స్ ఇచ్చేవాళ్ళం. అప్పుడు కొంతమంది స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళం, కొంతమందికి అవార్డ్స్ కొత్త డైరెక్టర్స్కి కానీ కొత్త ఆర్టిస్టులకు కానీ లేకపోతే మంచి సినిమాలకు కానీ ఇట్లా చూసుకుంటా కొన్ని అవార్డ్స్ ఇచ్చేవాళ్ళం. దాన్ని కంటిన్యూ చేద్దామని సూర్యనారాయణ గారు మొదలెట్టారు. మొదలెట్టాక మధ్యలో కరోనా వచ్చి 1 or 2 years ఆగింది. అది మళ్ళీ ఇప్పుడు కొంచెం శిల్పకళా వేదికలో May 5 ప్లాన్ చేసాం. దీంట్లో అవార్డులు ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆయన అన్ని శాఖల్లోనూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న 10 ఆయన ప్రావీణ్యత పొందారు, ప్రాచుర్యం పొందారు. ఏంటంటే దర్శకత్వం, ప్రొడక్షను, నిర్మాణం, యాక్టింగ్, అభినయం, డిస్ట్రిబ్యూషన్, పంపిణీ, ఎగ్జిబిటర్, ప్రదర్శన, డైలాగ్ రైటర్, సంభాషణలు, పాటలు రాశారు, గీతాలు, కథలు రాశారు, కథ ఆయన జర్నలిస్టు, పేపర్లు రాయించారు, జర్నలిస్ట్గా కూడా ఆయన చాలాగా చేశారు. అది కాకుండా ఎంతో సేవ చేశారు. సో ఈ 10 చేశారు కాబట్టి ఆ 10 కూడా మనం కొన్ని అవార్డులు ఇద్దామని అనుకుని అభినవ దర్శకరత్న దర్శకుడికి, అంటే ఈ దర్శకత్వ శాఖలో సర్వీస్ చేసిన వాళ్ళు, అంటే ఏ శాఖ అయితే ఆ శాఖలో బాగా సర్వీస్ చేసిన వాళ్ళు సీనియర్స్ అంటే ఆల్మోస్ట్ దీన్ని మనం ఎట్లా అనొచ్చంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లాగా అంటాము, అంత సీనియర్లను చూసి చేస్తాం అన్నమాట. అభినవ దర్శకరత్న ఒక అవార్డు. రెండోది అది డైరెక్టర్కి, నిర్మాణ రత్న ప్రొడ్యూసర్కి, అభినయ రత్న నటుడికి, హీరోకి, హీరో అవ్వచ్చు హీరోయిన్ కూడా అవ్వచ్చు, పంపిణీ రత్న డిస్ట్రిబ్యూటర్కి, ప్రదర్శన రత్న ఎగ్జిబిటర్కి, సంభాషణ రత్న డైలాగ్ రైటర్కి, గీత రత్న లిరిక్ రైటర్కి, కథారత్న స్టోరీ రైటర్కి, పాత్రికేయ రత్న జర్నలిస్టులకి, సేవారత్న సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి, ఇట్లా ఈ 10 వీళ్ళని ప్రముఖుల్ని ఎన్నుకుని ఈ 10 అనుకున్నాం. ఇక తర్వాత సినిమాల దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన మంచి సినిమాకి ఇచ్చేవారు, మంచి దర్శకుడికి ఇచ్చేవారు, అట్లా కొన్ని చేస్తూ ఉండేవారు. సో దానికి మనం ఏం చేసామంటే దాసరి బెస్ట్ ఫ్యామిలీ ఫిల్మ్, అంటే ఆయన ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలే తీసేవారు కాబట్టి, సాంఘిక చిత్రాలు, సామాజిక చిత్రాలు చేసేవారు కాబట్టి బెస్ట్ ఫ్యామిలీ ఫిలిం అనండి, దాసరి బెస్ట్ ఫ్యామిలీ ఫిలిం, దాసరి బెస్ట్ పొలిటికల్ ఫిలిం. ఆయన పాలిటిక్స్లో చాలా కాలం ఉన్నారు, పాలిటిక్స్లో కూడా ఉండేవారు కాబట్టి పొలిటికల్ సెటైర్లు కూడా ఆయన చాలా తీశారు. అందుకని ఆయన బెస్ట్ పొలిటికల్ ఫిలిం, దాసరి బెస్ట్ పొలిటికల్ ఫిలిం. అట్లాగే సోషల్ ఫిలిమ్స్, దాసరి బెస్ట్ సోషల్ ఫిలిమ్స్, అంటే సోషల్గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు, కథలు, కన్నీళ్ళు, మంచి చెడులు మీద చాలా సినిమాలు తీశారు ఆయన. అందుకని దాసరి బెస్ట్ సోషల్ ఫిలిం అన్నా. అలాగే దాసరి బెస్ట్ పాపులర్ ఫిలిం, ఆయన చూడని అంశులు లేవు సినిమాల్లో,
రాఘవేంద్రరావు గారు ఒక హిట్ తీస్తే అంతకంటే పెద్ద హిట్ ఈయన తీశారు. అంటే సూపర్ హిట్లకి మారు ఇంకో పేరు అంటే దాసనారాయణరావు గారు. అందుకని పాపులర్ బెస్ట్ పాపులర్ ఫిలిం దాసరి బెస్ట్ పాపులర్ ఫిలిం ఒక అవార్డు. అలాగే ఈయన డబ్బులు వస్తాయా రావా అని కూడా ఆలోచించకుండా మెసేజ్ల కోసం సినిమాలు తీశారు. నీడ అట్లా చాలా తీశారు. సంగీత చాలా చాలా సినిమాలు ఆయన చేశారు. అందుకని దాసరి బెస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అని ఇంకొక అవార్డు. ఈ 5 అవార్డులు సినిమాలకు వచ్చిన రిలీజ్ అయిన సినిమాల్లో రకరకాల దీని ప్రకారం ఇస్తాను. ఇకపోతే ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఇవన్నీ కలిపి ఇంకో 15 అవార్డ్స్ ఉంటాయి. అవి రెగ్యులర్గా ఉండే. సో ఇవన్నీ అవార్డులు ఆ రోజు ఇచ్చి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుకుని 5వ తారీఖున శిల్పకళా వేదికలో చేస్తున్నాం. ఆయన అభిమానులు సినిమా అభిమానులు సినిమా పరిశ్రమ అందరూ వచ్చి వేడుకని సక్సెస్ఫుల్ చేయాలని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. మాకు 4th వస్తుందంటే ఏదో సంక్రాంతి పండుగ వస్తున్నట్టే. ఆంధ్రులకి సంక్రాంతి పండుగ ఎంత పెద్ద గొప్ప పండుగో మాకు 4th అంత గొప్ప పండుగ. ఇక్కడే కాదు, మేము మద్రాసు నుంచి ఆయనతో ఉన్న రోజుల నుంచి కూడా 4th అనేది మాకు ఏ పనులు పెట్టుకోకుండా అలా ఖాళీగా పెట్టుకుని ఉండేవాళ్ళం. 4th ఆయనతోటే ఉండేవాళ్ళం పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా అంత ఘనంగా జరిగేది. అయితే ఆయన బ్రతికున్న రోజుల్లో ఆయనే చేసుకునే ఒక ఫంక్షన్. ఏ నిర్మాత ముందు చాలామంది నిర్మాతలు ముందుకు వచ్చారు, చేస్తాం మేము చేస్తాం మేము చేస్తాం మీ పుట్టినరోజు అలా ఇలా వద్దన్నారండి. ఆయన ఒకసారి అడిగాను కూడా నేను, ఏమండి ఏంటంటే మీరు అంతమంది ప్రొడ్యూసర్లు మేము బర్త్డే ఫంక్షన్ మేము సెలబ్రేట్ చేస్తాం మీరేంటి సార్ అంటే, మీరు ఎందుకు వద్దంటారు సార్ వాళ్ళు, మీరు ఖర్చు పెట్టుకుని మీరు చేసుకుంటారు అంటే, అది కాదు అయ్యా నరసింహరావు ఇప్పుడు చేస్తారు నా ఈయన ఒక 5-6 సినిమాలు ఫ్లాప్ అయింది అనుకుని నేను ఇంట్లో కూర్చోడానికి ఎవరు చేయడు, ఆవిడ దిగులుగా ఉంటుంది, ఎందుకు ఆ దిగులు ఉన్నా లేకపోయినా నేనే చేసుకుంటాను అని కూడా ఆయన. అలాగా గురువు గారు పరమ పదించిన తర్వాత చాలా ఫంక్షన్లు 4th చేస్తున్నారండి. ఇంత భరతీయ గారు చెప్పినట్టుగా డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు డైరెక్టర్స్ డేగా డిక్లేర్ చేసుకున్నారు వాళ్ళు. ఎంత గ్రేట్ చూడండి, అంటే ఆయనకే కాదు ఆయనతో ట్రావెల్ చేసిన మా అందరికీ కూడా గ్రేట్ అండి. అది మాకు 1వ తారీఖు ఎవరో చేస్తారు, 1 నుంచి 8 వరకు వరుసగా పండుగలే పండుగలు. దాంట్లో మా సూర్యనారాయణ గారు గురువు గారితో పాటు ట్రావెల్ చేశారు. ఆయన ఏదో చెయ్యాలి అనుకుని 2 ఏళ్ళు చేశాం, మధ్యలో కొంచెం కరోనా ఇబ్బందులు రావడం వల్ల ఆపేసి మళ్ళీ 2 ఏళ్ళు అత్యద్భుతంగా సెలబ్రేట్ చేద్దాం మామూలుగా కాదు అనే ఉద్దేశం వచ్చింది. కొడు ఖర్చు అవుతుంది సార్ పర్వాలేదా అన్నాను నేను, పర్వాలేదు సార్ అన్నారు. తన భరద్రోజు గారితో ఫోన్లో మాట్లాడితే మరి ఖర్చు గురించి ఆలోచించుకోమనండి, మరి చాలా ఖర్చు అవుద్ది శిల్పకళా వేదికలో పెట్టి చేయాలంటే అంటే, లేదు నేను చేస్తాను అన్నారు ఆయన అన్నాను. ఈయన కూడా మాట్లాడారు భరద్రోజు గారు. సో తర్వాత ప్రభు గారిని ఏ కేటగిరీలో అవార్డులు ఇద్దాం ఏంటి అని ప్రభు గారిని అప్పాజీ గారిని కూర్చోబెట్టి డిసైడ్ చేయమన్నాం. చేయబట్టి ఈ కేటగిరీస్ అన్నీ డిసైడ్ చేశారు చక్కగా, చాలా బాగున్నాయి ఆ కేటగిరీస్ అన్నీ కూడా. సో ఈ కేటగిరీస్లో మేము అవార్డ్స్ ఆ రోజు అత్యంత అద్భుతంగా ఇవ్వాలనే ఉద్దేశంలో శిల్పకళా వేదికలో పెట్టామండి మేమండి. సో దాసర్ గారి అభిమానులు అందరూ కూడా డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం వచ్చినా మా గురుగారి పేరే ముందు వస్తుందండి. ఆయన ఉండుంటే బాగుండే ఈ ప్రాబ్లం బాగా సాల్వ్ అయిపోయేది అని. ఒక ప్రొడ్యూసర్స్కి ప్రాబ్లం వచ్చినా, టెక్నీషియన్ ప్రాబ్లం వచ్చినా, ఆర్టిస్టులకు ప్రాబ్లం వచ్చినా అందరూ ఇదే మాట అంటున్నారు. అంటే ఆయన్ని బాగా ఇష్టపడుతున్నారు ఇండస్ట్రీలో అని అర్థమని నేను అనుకుంటున్నాను మరండి, నా అభిప్రాయం. సో ఏది ఏమైనా ఈ ఫంక్షన్ గ్రాండ్గా సక్సెస్ అవ్వడానికి మీ కోఆపరేషన్ కూడా ఉండాలని కోరుకుంటూ, మా సూర్యనారాయణ గారు చేసే ఫంక్షన్ సద్వినియోగం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నేను దాసర్ గారికి ప్రశిష్యుని అవుతాను, ఎందుకంటే ప్రభు గారికి నేను శిష్యుని కాబట్టి. ఇందులో జ్యూరీ మెంబర్గా ఉండడం నేను ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ దీనిలా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన సూర్యనారాయణ గారికి, ప్రభు గారికి, అలాగే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, అలాగే నరసింహ గారు, ప్రసన్న కుమార్ గారితో డయాస్ షేర్ చేసుకోవడం కూడా నేను ఒక పెద్ద అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సో ఇట్ ఈస్ ఎ ప్లెజర్ దట్ ఐఎమ్ థింకర్ ఆఫ్ ది ఈవెంట్ ఆన్ 5th May శిల్పకళా వేదిక. మై అసోసియేషన్ విత్ దాసనారాయణరావు గారు ఈజ్ మోర్ దెన్ 3 డికేడ్స్. ఇనిషియల్లీ వర్క్ యాజ్ ఎ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్స్ మేనేజర్ ఉదయం డైలీ.
దేర్ ఆఫ్టర్ మై జర్నీ కంటిన్యూ విత్ హిమ్ యాజ్ రైటర్ అడ్వైజర్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్. సో మై జర్నీ విత్ హిమ్ ఇస్ మోర్ దెన్ 3 డికేడ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వర్క్ విత్ హిమ్ ఫర్ మోర్ దెన్ 3 డికేడ్స్. సో ద జర్నీ ఇస్ నౌ కంటిన్యూయింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ నో గివింగ్ అవర్ డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్ ఈవెన్ దో ఇస్ నాట్ దేర్. సో వీఆర్ ట్రైంగ్ టు హ్యావ్ ఎ బిగ్ సెలబ్రేషన్ ఆన్ 5th May ఇన్ మెమరీ ఆఫ్ దాసనంద గారు టు అవార్డ్ టు ద బెస్ట్ ఫిలిమ్స్ అండ్ బెస్ట్ డైరెక్టర్స్ అండ్ బెస్ట్ ఆర్టిస్ట్. సో ఐ థ్యాంక్ ఆల్ ద జ్యూరీ మెంబర్స్, అమ్మాడి రాజు గారు, రామేశ్వర గారు, సి కళ్యాణ్ గారు అండ్ మై ఫ్రెండ్ ప్రభు అండ్ మై ఫ్రెండ్ అపాజ్ గారు. అండ్ సో ఐ వాంట్ ద టోటల్ కాపరేషన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. దాసరినారాయణ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ. దాసరినారాయణ గారు పేరుగా చూసుకుంటే దర్శక రత్న అవ్వచ్చు, కానీ ఆయన ఒరిజినల్గా 100% సూటబుల్ చిత్ర పరిశ్రమ రత్న, దానికి ఆయన సూటబుల్. ప్లస్ దర్శక రత్న అంటే 24 క్రాఫ్ట్లో ఒక దర్శకుడుగా ఒక క్రాఫ్ట్, వన్ ఆఫ్ ది క్రాఫ్ట్. కానీ ఆయన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అధ్యక్షులుగా చేశారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి అధ్యక్షులుగా చేశారు, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అధ్యక్షులుగా చేశారు. భారతదేశంలో ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్గా కానీ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్స్ కానీ అన్నిటికీ కూడా దాసరినారాయణరావు ఉండేవారు. దాసరినారాయణరావు గారి ద్వారానే ఏదైనా జరిగేది. ఒక చిత్ర పరిశ్రమలో ఒక ప్రొడ్యూసర్ ప్రాబ్లం వచ్చినా, డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లం వచ్చినా, ఎగ్జిబిటర్ ప్రాబ్లం వచ్చినా, ఏ సంస్థలో ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అని అంటే ఆ సొల్యూషన్ పేరే దాసరినారాయణరావు. ఆయన దగ్గరికి వెళ్తే చాలు. ఒకసారి ఫైటర్ సీన్ అనేది వచ్చి, సార్ మీరు దాసరినారాయణ దగ్గరికి తీసుకెళ్ళాలంటే మేము వస్తాం సార్, ఆయన దగ్గరికి వెళ్తే ఏదో మాయ మాటలు చెప్పేసి మమ్మల్ని స్ట్రైక్ చేయనివ్వకుండా చేస్తాడు సార్, పరిశ్రమ పర్ఫెక్ట్గా తీసుకెళ్తాడు, మీరు ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలంటే వస్తామండి అని అంటే, సార్ నేను ఆయన దగ్గరికి తీసుకెళ్ళను రండి అని చెప్పి స్ట్రైట్ కారులో ఎక్కించుకుని డైరెక్ట్గా తీసుకెళ్లి దాసరినారాయణ ఇంటికి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే, ఏంటి సార్ మీరు ఇక్కడ తీసుకురానన్నారు, మరి ఎందుకు తీసుకొచ్చారంటే, మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే నేను చూస్తానని చెప్తే, మార్నింగ్ నుంచి నైట్ వరకు దాసరినారాయణ రాళ్ళతో స్పేర్ చేసి ఆ రోజున ఆ డిసిషన్ తీసుకోకపోతే మొత్తం బిగ్ ఫిలిమ్స్ అన్నీ కూడా షూటింగ్లు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆయన అక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టించి, లంచ్ పెట్టించి, డిన్నర్ వరకు పెట్టించి, వాళ్ళని మళ్ళీ సముజాయించి, మళ్ళీ 1 ఇయర్ వరకు స్ట్రైక్ లేకుండా పంపించి సినిమాలు పర్ఫెక్ట్గా సజావుగా జరగటానికి అంత టైం స్పేర్ చేసే వ్యక్తి ఎవరైనా చిత్ర పరిశ్రమ ఉన్నా అంటే దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ దాసరినారాయణ రావు, ఇంకెవ్వరూ లేరు. ప్లస్ ఒక సామాన్యుడు, ఒక లైట్ మ్యాన్ కానించి, ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి ఒక అంబానీ విజయ్ మాల్యా వరకు కూడా వెళ్ళి చెప్పుకోగలిగే వ్యక్తి ఒక్క దాసరినారాయణ రావు. ప్లస్ ఇప్పుడు మాకు ఇక్కడ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి మద్రాసులో ఫస్ట్ అది ప్రారంభించింది, దానికి అధ్యక్షులుగా ఆయన ఉండి తర్వాత ఇక్కడ అసలు 1998లో ఫామ్ అయినప్పుడు అడ్హాక్ కమిటీకి చైర్మన్గా ఆయన ఉండి ఆయన నుంచినే ఈ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఈ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిలో ఎంతో డాషింగ్ డెసిషన్స్, ఒక పెద్ద పత్రికా సంపాదకుడిని ప్యాన్ చేసిన రేంజి, ఒక పెద్ద స్టార్కి ఫైనాన్స్ ఫైన్ వేసిన స్టేజీ, ఒక పెద్ద స్టార్ హీరోయిన్కి ఫైన్ వేసిన స్టేజ్, అలా చేస్తూ ఒక పర్ఫెక్ట్గా నడపగలిగారంటే అది దాసరినారాయణరావు వల్లే అవుతుంది. అంతటి దాసరినారాయణరావు ఇవాళ ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా ఇదే దాసరినారాయణరావు ఉంటే సెకండ్లో పరిష్కారం అయ్యేదండి, దానికి వాళ్ళ ఆల్టర్నేటివ్ లేదండి అనే పరిస్థితి ప్రతిరోజు ప్రతి సెకండ్ మాట్లాడుకున్నామంటే దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది దాసరినారాయణరావు. సో అంత టైం స్పేర్ చేసి అంత గొప్ప మహానుభావుడికి ఇవాళ సూర్యనారాయణ గారు పూనుకుని ఇలా ఇన్ని అవార్డ్స్, డెఫినెట్గా ఆయన 10 బహుముఖ ప్రజ్ఞాశాలి అనేది కాకుండా 10 కూడా అన్నిటికీ ఏకైక అర్హుడు ఆయన ఒక్కడే. అలాంటి అర్హత ఉండి ఆయన అవార్డ్స్ వాళ్ళు చేయటం, ఆ అవార్డ్స్ని కూడా గ్రాండ్ లెవెల్లో చేయటం, ప్లస్ ఆయన తర్వాత చూసుకుంటే అటు ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఉండి, దర్శకుల సంఘంకి ప్రెసిడెంట్గా ఉండి, ఛాంబర్కి ప్రెసిడెంట్గా ఉండి, తర్వాత కౌన్సిల్కి ప్రెసిడెంట్గా ఉండి, ప్లస్ చిత్రపురికి సెక్రటరీగా ఉండి, ఇవన్నీ ఆయన తర్వాత ఆయన వారసుడుగా హయ్యెస్ట్ అర్హత కలిగిన వాడి పేరేంటంటే దట్ ఈస్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ఆ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని చైర్మన్గా పెట్టుకుంటూ ఆయనకి ఒక ఏకలవ్య శిష్యుడు అనుకుంటామో, లేకపోతే ఆయన రేలంగి నరసరావు ఎప్పుడు చూసినా కూడా ఆయన పిల్లలు కానీ ఆయన ఫ్యామిలీ పేరు కానీ ఇప్పుడు రాదు, ఆయన ఇప్పుడు నోరు తెరిస్తే దాసరి గారు, దాసరి గారు, దాసరి గారు అంటారు. అలాంటి రేలంగి నరసరావు సూర్యనారాయణ గారు చేస్తూ, అట్లాగే అప్పాజీ గారు. ఇక మా ప్రభు అంటే ముందు అదేదో మా భరద్వాజ్ గారు కృష్ణుడిగా అనుకుంటే వెనక మరి అర్జునుడిగా మా ప్రభు ఉండనే ఉంటాడు. ప్రతి దానిలోనూ ప్రభు ఉండి ప్రభువునే ఎక్కడైనా ఒక సద్విమర్శ కానీ ఒక విశ్లేషణాత్మకమైన విమర్శలు కానీ కరెక్ట్గా చేసే వ్యక్తి ప్రభు అయ్యుండి ఆ ప్రభువునే జ్యూరీలో పెట్టాము అని అంటే అసలు విమర్శలకే తాగుండదు. ఇలాంటి వ్యక్తులు పెట్టుకుని ఇలా అవార్డ్స్ ఇచ్చేయటం,
మనం ఈ అవార్డ్స్ ఎంతో ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అత్యంత దురదృష్టకరం ఏంటంటే 12 సంవత్సరాల నుంచి తెలంగాణలో నంది అవార్డ్స్ లేవు. తర్వాత 2014 కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము నంది అవార్డ్స్ పెట్టాం, సింహ అవార్డ్స్ పెడతామన్నారు అని సింహ అవార్డ్స్కి కాల్ ఫర్ చేయటం, సింహ అవార్డ్స్కి డీడీలు తీసుకుంటాం, సింహ అవార్డ్స్ అప్లికేషన్ తీసుకుంటాం. అవన్నీ జరిగినాయి 2014. ఇప్పటికి ఏమైందో తెలియదు. 2024 కూడా చూస్తున్నాం. సో అది తెలంగాణలో జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే ఆయన 2014 వచ్చినా కూడా అంతకుముందు 2-3 ఏళ్ళకి, తర్వాత ఆయన వచ్చిన మళ్ళీ 3-4 ఏళ్ళకి కూడా కలిపి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్, జయసుధ గారు ఆయన పార్టీ కాకపోయినా ఆవిడ చైర్మన్గా పెట్టారు, జీవిత రాజశేఖర్ గారు ఆయన పార్టీ కాకపోయినా ఆవిడ చైర్మన్గా పెట్టారు, అలాగే కోడి రామకృష్ణ గారిని చైర్మన్గా పెట్టారు. అట్లా పెట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎనీ క్యాస్ట్ ఏవీ లేకుండా ఒక జెన్యున్గా నంది అవార్డ్స్ ఆయన చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, అక్కడ దురదృష్టకరం లేకపోవటం. సో ఇలాంటి ప్రోత్సాహకాలు ఉంటేనే కొన్ని కమర్షియల్ సూపర్ హిట్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కానీ సందేశాత్మకమైన చిత్రాలు, ఒక మంచి చిత్రాలు, సంఘాన్ని తీర్చిదిద్దే చిత్రాలు రావాలి అని అంటే అవి ఇలాంటి ప్రోత్సాహకాలు ఉంటేనే వస్తాయి. సో ఇలాంటి ప్రోత్సాహకాలు ఉంటూ దానికి దాసరినారాయణరావు సంధానకర్తగా ఉంటే, దాసరినారాయణరావు ఒక్కొక్క సినిమా ఆలోచింపజేస్తుంది. ఒక నీడ సినిమా అతి తక్కువ బడ్జెట్లో చేస్తే 175 డేస్ పైన ఆడిపోయింది, 365 డేస్ దాకా వెళ్ళింది అలాంటి సినిమా. ఒక అమ్మ రాజీనామా, ఒక తల్లి పడే కష్టం, అట్లాంటి ఎన్నో సినిమాలు, కుటుంబ కథా చిత్రాలు చూసుకుంటే ఎన్నో సినిమాలు అలాంటి దాసరినారాయణరావు పేరు మీద ఇలా చేయటం చాలా అదృష్టం. డెఫినెట్గా ఇది చేస్తానికి పూనుకున్న సూర్యనారాయణ గారికి పరిశ్రమ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీలాంటి వాళ్ళు ముందుకు వస్తేనే ఇలా పరిశ్రమలో ప్రోత్సాహకాలు ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. మిమ్మల్ని చూసైనా రాబోయే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, ఆల్రెడీ ఖద్దర్ గారి పేరు మీద చేస్తామని చెప్పారు, వాళ్ళు మిమ్మల్ని చూసి సిగ్గు తెచ్చుకుని మళ్ళీ వాళ్ళు చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. ఏమీ లేదు, ఇంత సీరియస్గా జరుగుతుంది, మీరు సీరియస్గా పెట్టినారు, సీరియస్గా చెప్తారు అందరూ. ఆ టైంలో చిన్న రిలీఫ్ ఇవ్వాలని నేను మైక్ తీసుకున్నాను. ఇందాక ప్రసన్న కుమార్ గారు అన్నారు, గురువు గారు చిత్ర పరిశ్రమలో ఎన్నో సమస్యలు పరిష్కరించారు, ఇలా చేశారు అలా చేశారు, దేని కోసమైనా గురువు గారి దగ్గరికి వెళ్ళేవారు, ఆయన మాటకి తిరుగు లేదు, ఇంకా ఎవడైనా తల వంచవలసిందే అని. కానీ ఆయనకి ప్రాబ్లం వస్తే నన్ను రిక్వెస్ట్ చేశారు ఒకసారి, ఏంటంటే చెప్తున్నాను, ఆయన బర్త్డే ఫంక్షన్కి భరద్వాజ గారిని నన్ను ఇలాగ కొత్త కమిటీని వేసుకున్నారు, మే ఇద్దరమే మెయిన్. మేము ఫైనలైజ్ చేసిన తర్వాత ఆయన చూసి రిటైర్డ్ ఆర్టిస్టులకి, స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళం మేము. ఆయన ముందు 2 డేస్ బిఫోర్ చూసేసి అప్లికేషన్ కాల్ ఫర్ చేసి అన్ని తీసి ఫిల్టర్ చేసి ఆయన ముందు పెట్టి మేము సంతకాలు పెట్టేసి, గురువు గారు, నేను భరద్వాజ గారు సంతకం పెట్టేసి గురువు గారికి ఇస్తే గురువు గారు చూసి డబ్బు ఇచ్చి మాకు కవర్లో పెట్టేసాం. ఓ రోజు ఫంక్షన్కి ఇలాగే అయిపోయిన తర్వాత తెల్లారితే ఫంక్షన్ అనగా రాత్రి పిలిచి, నరసింహరావు మన దగ్గర పనిచేస్తుండే ఆ స్టాఫ్, వాళ్ళ అబ్బాయిది ఏదో అప్లికేషన్ ఏదో ఉందట, మీరు ఏమో కన్సిడర్ చేయలేదంట, దానికి కూడా కొంచెం ఇవ్వండి అమౌంట్ అన్నాడు ఆయన. ఏది ఆయన బర్త్డే ఫంక్షన్. నేను భరద్వాజ గారికి ఫోన్ చేసి చెప్పాను, ఇలా ఇమ్మంటానంటే కుదరదో, ఫైనల్ అయిపోయింది లిస్టు, సంతకం చేశాం, చెప్పండి ఆయనతో భరద్వాజ గారు. ఆయన చెప్పాను, గురుగారు భరద్వాజ గారు కుదరదు అంటున్నారు, సంతకాలు చేసాం, మీరు డబ్బు కూడా ఇచ్చేసారు కదా అన్నారు అంటే, అలాగంటాడా, నేను రిక్వెస్ట్ చేశాను చెప్పబోయే భరద్వాజతో. నేను చెప్పాను, సరే రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, ఓకే చెప్పాను. అలాగుంటుందండి, ఆయన దగ్గర ఈయన దగ్గర తతంగం అలా ఉంటుంది, ఆయన దగ్గర తతంగం అలా ఉంటుంది, మధ్యలో నలిగిపోయి ఉండి. ఎందుకంటే ఇప్పుడు రేపు ఈ అవార్డ్స్ లో కూడా అంతే పారదర్శకత ఉంటుంది, అంతే హానెస్టీ ఉంటుంది. ఏ అవార్డును కూడా ఫర్ ద సేక్ ఆఫ్ గివింగ్ అన్ అవార్డు అన్నట్టు కాకుండా, ఎందుకంటే దాసరి నారాయణరావు గారు అంటే శతాధిక చిత్రాలు, దశాధిక రంగాలు, దశాధిక రంగాల బహుముఖ ప్రజ్ఞాశాలి దాసరి నారాయణరావు గారు. ఆయన కాలు పెట్టిన ప్రతి రంగంలో కూడాను తనదైన ఒక ముద్రను వేసినటువంటి గొప్ప దార్శనికుడు, గొప్ప ట్రబుల్ షూటర్ దాసరి నారాయణరావు గారు. చిత్ర పరిశ్రమలోని సమస్యల ముళ్ళ పొదలను తాను కౌగులించుకొని పరిష్కారాల పొల గుర్తులను ఇండస్ట్రీకి పెంచినటువంటి గ్రేటెస్ట్ ట్రబుల్ షూటర్ దాసరి నారాయణరావు గారు. అలాంటి వ్యక్తి పేరు మీద వ్యవస్థీకరించినటువంటి ఈ అవార్డ్స్ అన్నీ కూడాను అంతే ప్రతిష్టాత్మకంగా ఉంటాయని చెప్పేసి ఈ కమిటీ అందరం కూడాను మేము భావిస్తున్నాము. అదే పారదర్శకతను, అదే హానెస్టీని మేము ఈ అవార్డ్స్ విషయంలో చూద్దాం నేను రూపొందిస్తాము. ఇంకా దాసరి నారాయణరావు గారి దశముఖ ప్రజ్ఞల గురించి చెప్పుకుంటే, ఏ రంగంలో చూసుకున్న దర్శకుడుగా శిఖరాగ్రంగా 151 చిత్రాలకు దర్శకత్వం వహించి వాటిలో అత్యధిక శాతం విజయవంతం చేసినటువంటి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించినటువంటి ప్రపంచ
విశ్వ విజేత దాసరి నారాయణరావు గారు నిర్మాతగా ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆయన ఇది కానీ ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో తెలుసు. అలాగే దర్శకుడుగా రచయితగా ఆయన అంటే ఒక వ్యక్తిలో ఇన్ని రకాలైనటువంటి టాలెంట్స్ ఉన్నట్టుంది. దాసరి నారాయణరావు గారు గొప్ప దర్శకుడు అవటం వల్ల మాత్రమే కాదు, దాసరి నారాయణరావు గారు మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ కావటం వల్లనే అన్నిటిని మించి నాయకత్వ లక్షణాలు, ద లీడర్షిప్ క్వాలిటీస్ ఆఫ్ దాసరి నారాయణరావు గారు ఏంటనేటువంటిది తెలుసు. పొద్దున పుట్టి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, ఇద్దరిని ఒకటి కాళ్ళు ఒకటి పట్టుకుంటున్న సమయంలో లోపలికి పంపించేస్తే ఇద్దరు భుజం మీద భుజ చేతులు వేసుకుని బయటకు వచ్చినటువంటి సందర్భాలు నేను ఎన్నో చూశాను. మరి ఏం మాయ చేస్తారో ఏం మంత్రం వేస్తారో తెలియదు. ఆ విధంగా ఒక సంయమనాన్ని పాటింపజేస్తూ ఇండస్ట్రీలో ఎన్నెన్నో సమస్యలను ఆయన పరిష్కరించినటువంటి వాటిలో నేను పక్కన ఉన్నాను, అన్నయ్య భరద్వాజయ్య ఉన్నారు, ఏలక నరసింహారావు గారు ఉన్నారు. నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించేది, ఏదో మంత్రం వేసి పంపిస్తాడే అని చెప్పేసి. నిజంగా హిజ్ అబ్జెన్స్ ఈజ్ ఫెల్ట్ ఎట్ ఎవ్రీ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాంటి ఒక గొప్ప వ్యక్తి పేరు మీద మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం జయప్రదం కావాలంటే ఈ చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులందరూ కూడా స్పందించాలి. అవార్డ్స్ ఆయన పేరు మీద ఇస్తున్నామంటే ఏదో చిన్న అవార్డుల కార్యక్రమం లాగా కాకుండా ఈ రోజున అటు ప్రభుత్వాల పరంగా కానీ సాంస్కృతిక సంస్థలు కూడా చాలా వరకు నిర్వీర్యమైనటువంటి సందర్భం ఇది. ఏ సాంస్కృతిక సంస్థ కూడా అవార్డులు ఇస్తాము, అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే ఇండస్ట్రీ నుంచి సరైనటువంటి స్పందన రావట్లా. కానీ ఇది దాసరి నారాయణరావు గారి పేరు మీద చేస్తుంది కాబట్టి ఆ స్పందన చాలా గొప్పగా ఉంటుందని పరిశ్రమ ప్రముఖులందరూ కూడా అవార్డులు స్వీకరించడం కోసం, అవార్డుల పట్ల ఒక ప్రత్యేకమైన ఆసక్తిని కనపరచడం కోసం స్పందించవలసిందిగా మేము కోరుతున్నాం. చాలా ప్రముఖులందరికీ కూడా అవార్డులు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి దీంట్లో ఇండస్ట్రీ స్పందనను ఒకటి కోరుకున్నాం. మరొకటి ఏంటంటే మన మీడియా స్పందన, మీడియా వ్యక్తులు అందరూ కూడా మీడియా వాళ్ళు ఛానల్స్ వాళ్ళు వాళ్ళు వెబ్సైట్స్ అండ్ యూట్యూబ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమానికి విశేష ప్రాచుర్యాన్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమం యొక్క విశిష్టతను అవార్డుల్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మీరు ప్రజల ముందు గొప్పగా ఆవిష్కరించడం కోసం మీడియా అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. అట్ ద ఎండ్ ఒకే ఒక మాట చెప్తున్నాను, మా సూర్యనారాయణ గారు, బిఎస్ఎన్ సూర్యనారాయణ గారు 35-40 సంవత్సరాల పాటు దాసరి నారాయణరావు గారితో అడుగులోడుగా నడిచారు. ఆయన ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలే కాకుండా ఆయన వ్యక్తిగత కుటుంబ విషయాల్లో కూడా ఎంతో సన్నిహితుడైనటువంటి కుటుంబ సభ్యుడిగా మిగిలారు దాసరి నారాయణరావు గారికి. ఆ కృతజ్ఞతతో అభిమానంతో ఆయన చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. ఆర్థికంగా ఈ కార్యక్రమానికి కావలసినటువంటి వెసులుబాటు, ఆర్థికమైన సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా ఆయన చేస్తున్నారు. ఆయన అంత చేస్తున్నప్పుడు ఆయనకు సపోర్ట్గా మేము ఎంత చేయాలి, మేము ఎలా నిలబడాలి అనేటువంటి లక్ష్యంతో మేమందరం కూడాను ఈ కార్యక్రమ నిర్వహణకు మేమందరం పూనుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించాలని సంకల్పం మేము అనుకున్నాం. చిన్నగా ఎక్కడ ప్రసాద్ ల్యాబ్లో కానీ లేదా ఇంకొక చిన్న ఆడిటోరియంలో ఎక్కడ చేద్దాం అనుకుంటేనో ఇట్ మస్ట్ బి డన్ ఇన్ ఏ బిగ్ వే అని చెప్పేసి ఆయన శిల్పకళా వేదిక లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి డయాసిని వేదికని ఆయన అందించడం అనేటువంటిది కూడా ఆయనకి గురువు గారి పట్ల ఉన్నటువంటి అభిమానానికి నిదర్శనం. సో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా మీ అందరూ మరొకసారి మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇండస్ట్రీ పుట్టిన కాడి నుంచి అట్లీస్ట్ నాకు ఊహ తెలిసిన కాడి నుంచి దగ్గర దగ్గర 40-50 ఏళ్ల నుంచి పాత్రికేయులు సినిమా ఇండస్ట్రీ సపరేట్గా అప్పుడు కలిసే ఉంటున్నారు. అది మా గురువు గారితో అసలు పూర్తి మీడియాకి ఎప్పుడు చాలా సత్సంబంధాలు ఉండేవి ఉన్నాయి, అవి అట్లా కొనసాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చినా కొన్ని రకరకాల సమస్యలు వచ్చినా కానీ బట్ అది పెద్ద ఇష్యూ కాదు. సో ఇవాళ ఈ దీన్ని మీరు మాకు పూర్తి సపోర్ట్ చేయాలని చెప్తూ దానికోసం కదా అసలు నేను మైక్ తీసుకుంది. నాకు ఇవాళ లోపల కూర్చుంటే ఎక్కడో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఒక రకమైన సినిమా వైబ్స్ కనపడుతున్నాయి. ఈ చుట్టుపక్కల మా హేమ మహామహుల బొమ్మలన్నీ లోపల రావటం అనేది ఒక అద్భుతం. అసలు లోపల ఎంటర్ అయిన కాడి నుంచి సినిమాలు బయట కానీ, మేము 75 ఇయర్స్ జరిగినప్పుడు కింద శేఖర్ బాబు గారు మేము కలిసి ఆలోచించినప్పుడు సినిమా పోస్టర్స్ పెట్టించాం అప్పట్లో. అదే చాలా గొప్ప పని చేసాం అనుకున్నాం. అంతకంటే ఈ గొప్ప పని ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇప్పుడు ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఈ ఫోటోలు మాలాంటి వాళ్ళం అడ్డం పడుతూ ఉంటాం ప్రతిదానికి. నేనైతే అన్నిటికీ అడ్డం పడుతూ ఉంటాను ఇప్పుడు. అయినా ఇతను కాదని బుల్డోజ్ చేస్తాడు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు మా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో, వాళ్ళందరూ అవునన్నా కాదన్నా ఇతను చేసే పని ఇతను చేస్తాను ఉంటాడు, వాళ్ళు తిట్టుకుంటారు, ఈయన తిట్టుకుంటాడు, ఇది నడుస్తుంది. బట్ ఈ సినిమాని మనం ప్రేమిస్తున్నాం, సినిమా ఇండస్ట్రీ కోసమే మనం కౌన్సిల్ పెట్టుకున్నాం. అట్లీస్ట్ పాత వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకుంటానికి, అట్లీస్ట్ మా బోటి వాళ్ళని లోపలికి వచ్చి ఇంతమంది ఏమో మా మహామహులు ఉన్న ఇండస్ట్రీలో మేము ఉన్నామని చెప్పుకుంటానికి ధైర్యం వచ్చే పరిస్థితి తెచ్చినందుకు ప్రసన్న కుమార్ గారికి, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి,
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లోపలికి వస్తే అలా ఎదుర్కొంటున్నాను నేను, ఎవరెవరితో నాకు అనుబంధం ఉంది, ఎవరెవరు మహానుభావులతో మనం పనిచేసాము అనేటువంటిది అలా ఎత్తుకుంటూ పోతుండే. అలా గురువు గారు, రామానాయుడు గారు, నాగేశ్వరరావు గారు, నారాయణ రెడ్డి గారు, వా 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 వా, ది గ్రేట్ గెలాక్సీ ఆఫ్ పీపుల్, వేలం గారు, ఒకళ్ళ రెడ్డి గారు, వాసన్ గారు, అబ్బో మొత్తం మహానుభావులు, రామారావు గారు, సూర్యకాంతం గారు, ఘంటసాల గారు, వద్మరామారు, బా బా బాబా. ఎందుకంటే వీళ్ళందరితో మాకు ఒక అద్భుతమైన జర్నీ ఉంది. ఇందరితో కాకపోయినా సరే కొంతమంది ప్రముఖులతో ఒక గొప్ప జర్నీ ఉంది అనేటువంటిది గొప్ప అనుభూతి. ఇంత గొప్ప ఒక ఇట్ ఇస్ ఏ గ్యాలరీ, వండర్ఫుల్ గ్యాలరీ ఆఫ్ మెమరీస్. ఇంత గొప్ప ఇదిని నిర్వహించినందుకు నిజంగా ప్రసన్న గారికి నిజంగా అభినందనలు. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు నేను చరిత్రలు రాయిపోయినా ఇక్కడికి వచ్చి చూసుకుంటే చరిత్ర అర్థమైపోతుంది చాలా మందికి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.